हाय फ्रेंड्स ना पेर संतोष मीर चूस्तुन्नारू संतोष टेक तेलुगु यूट्यूब चैनल। फ्रेंड्स इवाला वीडियो टापिक वच्चेसी मई जियो ऐप लो ओक माइक सिंबल अनेदी ऐड कावडम जरिगिंदी। ई माइक सिंबल वलन मनकु उपयोगम एंटी, दीनिनि ए विधंगा यूज चेयाली, दीनिकि संबंधिंचिन पूर्ति इन्फर्मेशन नेनु ई वीडियोलो एक्सप्लेन चेस्तानु। फ्रेंड्स अयिते मीरु इप्पटिवरकु ना चैनल नि सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेसुकोंडी, अलागे ई वीडियो नच्चिते लाइक चेयंडी। फ्रेंड्स मीरु लाइक चेयडम वल्ल नाकु कोंचेम सपोर्टिंग गा उंटुंदी। चूसिन वाळ्ळु प्रति ओक्करु लाइक चेयंडी, अलागे ई वीडियोकु नेनु वच्चेसी ओ 30 लाइक टारगेट इस्तुन्ना। फ्रेंड्स चूसिन वाळ्ळु अंदरू लाइक चेयंडी। ओके फ्रेंड्स मनं ए मात्रम लेट चेयकुंडा टापिक नु स्टार्ट चेसेद्दाम। అయితే చూడండి ఫ్రెండ్స్, మీరు ఏం చేయాలంటే మీ మొబైల్లో ఉన్నటువంటి మై జియో యాప్ని మీరు ఓపెన్ చేయండి। మీరు రెగ్యులర్గా ఓపెన్ చేసినట్లయితే మీకు ఒక డిఫరెంట్ అనేది దీంట్లో కనిపిస్తుంది। అదేంటంటే అది మైక్ ఐకాన్ అనేది ఇక్కడ మీకు రావడం జరుగుతుంది। ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒకవేళ మీ మై జియో యాప్లో మీ మొబైల్లో ఈ మైక్ ఐకాన్ రాకపోతే మీరు ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళేసి అప్డేట్ చేసుకోండి ఫ్రెండ్స్। ఒకవేళ అప్డేట్ చేసినా కూడా మీకు రాలేదంటే మీ మొబైల్లో మై జియో యాప్ని మీరు డిలీట్ చేసేసి మళ్ళీ కొత్తగా ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్। అప్పుడు మీకు కంపల్సరీగా ఈ మైక్ సింబల్ అనేది రావడం జరుగుతుంది। అయితే ఈ మైక్ సింబల్ ద్వారా మనకు ఉపయోగం ఏంటంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం। మీరు ఇప్పుడు ఈ మైక్ సింబల్ పైన ట్యాప్ చేయండి। హౌ కెన్ ఐ హెల్ప్ యు, ఇప్పుడు మీరు దీనిపైన ట్యాప్ చేయండి ఫ్రెండ్స్। ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని మనకు అడుగుతుంది। అలాగే కొన్ని కమాండ్స్ ఇక్కడ మనకు రావడం జరిగింది। ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ న్యూ ఇయర్ ఆఫర్, అలాగే రీఛార్జ్ మై మొబైల్, స్లో ఇంటర్నెట్ కనెక్షన్, ఈ విధంగా వాట్ ఈజ్ న్యూ ఇయర్ ఆఫర్ అని మీరు మైక్ సింబల్ పైన ట్యాప్ చేసి ఒకసారి అనౌన్స్ చేసినట్లయితే దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనకు చూపెడుతుంది। అలాగే ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ ఈ మొబైల్ స్క్రీన్ పైన ఉన్నటువంటి మూడు ఆప్షన్ గురించి మనం తెలుసుకుందాం। ఇక్కడ పైన చూడండి ఒక డే మోడ్ అలాగే నైట్ మోడ్ అనే ఆప్షన్ ఉంది పైన లెఫ్ట్ సైడ్లో। ఇక్కడ చూడండి దీనిపై మీరు ట్యాప్ చేస్తే డే మోడ్ అలాగే నైట్ మోడ్ అని మీరు ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు। అలాగే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ రైట్ సైడ్లో కింద ఇక్కడ మనకు లాంగ్వేజ్ ఉంది। ఇక్కడ చూడండి దీనిపైన ట్యాప్ చేస్తే మనకు హిందీ అలాగే ఇంగ్లీష్లో కూడా యాక్సెప్ట్ అనేది చేసుకుంటుంది। ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, अब आप मुझसे हिंदी में बात कर सकते हैं అని ఇక్కడ మనకు మెసేజ్ అనేది రావడం జరిగింది। ఒకవేళ మీకు హిందీ కావాలంటే హిందీ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్, దీనిపైన ఇంకోసారి ట్యాప్ చేస్తే మనకు ఇంగ్లీష్ అనేది వస్తుంది। ఇక్కడ ఐఎమ్ లిజనింగ్ టు ఇంగ్లీష్ అని మనకు రావడం జరుగుతుంది। ఇక్కడ చూడండి ఐఎమ్ లిజనింగ్ ఇన్ ఇంగ్లీష్, ఈ విధంగా మీకు ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్, హిందీ అంటే హిందీ మీరు ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు। అలాగే ఇక్కడ చూడండి కింద మనకు ఒక ఆప్షన్ ఉంది। ఇక్కడ చూడండి దీనిపైన ట్యాప్ చేస్తే మనకు మీరు వాయిస్ కమాండ్కి ఇక్కడ నుంచి సెర్చ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్। అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ మనకు కొన్ని కమాండ్స్ ఇక్కడ రావడం జరిగింది। అలాగే ఇక్కడ మోర్ ఆప్షన్ పైన మనం ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ చూడండి రీఛార్జ్ అండ్ బిల్ పే, అలాగే అకౌంట్ యూజెస్, అలాగే మేనేజ్ జియో అకౌంట్, అలాగే కంట్రోల్ యువర్ డివైస్, ఈ విధంగా మనకు కొన్ని ఆప్షన్స్ అనేవి ఇక్కడ రావడం జరిగింది। అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఈ వాయిస్ కమాండ్ పైన ప్రెస్ చేసి ఇక్కడ రీఛార్జ్ మై నంబర్ అంటే మీకు అక్కడ తీసుకెళ్తుంది। అలాగే వాట్ ఈజ్ మై డాటా బ్యాలెన్స్ అని ఒకసారి మీరు అనౌన్స్ చేస్తే మీ డాటా బ్యాలెన్స్ ఏంటో చూపెడుతుంది ఇక్కడ చూడండి। అలాగే మేనేజ్ జియో అకౌంట్లో మీకు తీసుకెళ్తుంది అంటే ఇక్కడ షో మై ప్రొఫైల్ అని మీరు ఒకసారి ఈ వాయిస్ కమాండ్ మీద ప్రెస్ చేసి అనౌన్స్ చేసినట్లయితే మీకు మీ ప్రొఫైల్ అనేది చూపెడుతుంది। అలాగే దీంట్లో కొన్ని కమాండ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఓపెన్ చేసి చూద్దాం। అకౌంట్ యూజెస్లో ఇక్కడ చూడండి హౌ మెనీ ఎస్ఎంఎస్ హ్యావ్ ఐ సెండ్ దిస్ వీక్, అలాగే హౌ మెనీ కాల్స్ హ్యావ్ ఐ మేడ్, వాట్ ఈజ్ మై డాటా బ్యాలెన్స్, ఈ విధంగా మీరు మైక్ కమాండ్స్ పైన మీరు దానిపైన ప్రెస్ చేసి ఒకసారి మీరు అన్నట్లయితే ఈ విధంగా మీకు పూర్తి వివరాలు అనేది చూపెడుతుంది। అలాగే ఇక్కడ చూడండి ఇప్పుడు నేను షో మై ప్రొఫైల్ అని నేను ఇక్కడ అనౌన్స్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్। ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ రికార్డింగ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ రావడం లేదు. ఇక్కడ చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు షో మై ప్రొఫైల్ అని మీకు ఏది కావాలంటే అది ఇక్కడ చూడండి. స్లో ఇంటర్నెట్ కనెక్షన్ కావచ్చు, అలాగే ప్లేస్ ఆఫ్ మ్యూజిక్ కావచ్చు. ఈ విధంగా మీరు మైక్ సింబల్ పైన యాడ్ ట్యాప్ చేసి అన్నట్లయితే మీకు దానికి సంబంధించిన పూర్తి హిస్టరీ అనేది చూపెడుతుంది. ఈ విధంగా మనకు మైక్ సింబల్ ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.